2023 పాన్ ఇండియా జాతరలో అతడిదే హవా. గత కొన్నేళ్లుగా పాన్ ఇండియా సినిమాలో జోరు చూస్తుంటే అభిమానుల్లో అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు సినిమా పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ రేంజ్కు ఎదిగేస్తూ ఉండడం ఇప్పుడు బిగ్ డిబేట్గా మారింది. ఇలాంటి సమయంలో 2023లో విడుదలకు వస్తున్న కొన్ని పాన్ ఇండియా సినిమాల గురించి ఆసక్తికర చర్చ సాగుతుంది. ప్రభాస్ నటించిన 3 పాన్ వరల్డ్ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయన్న టాక్ అభిమానుల్లో ఉంది. డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ 3D సెలార్ ప్రాజెక్ట్కే ఒకే ఏడాదిలో విడుదలయ్యేందుకు ఛాన్స్ ఉందన్న టాక్ ఇప్పటికే బలంగా ఉంది. వీటిలో ఏదో ఒకటి వచ్చే ఏడాదికి వెళ్తుందని భావించినా కానీ చిత్రదర్శకులు శరవేగంగా పెండింగ్ పనులను పూర్తి చేసి ఈ ఏడాదిలో విడుదల చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారని తెలుస్తుంది. ప్రభాస్ ఓం రౌత్ కలయికలో ఆదిపురుష్ 3D, ప్రభాస్ దీపికా పదుకొనే నాగ అశ్విన్ కాంబినేషన్లో ప్రాజెక్ట్కే, ప్రభాస్ ప్రశాంత్ నీల్ కలయికలో సెలార్పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. వీటితో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప 2 వార్లోకి వస్తుంది. అలాగే మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ సీక్వెల్ చిత్రం పొనియన్ సెల్వన్ 2 కూడా బరిలో నిల్వనుంది. ఆదిపురుష్ 3D విషయానికొస్తే ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రను పోషించగా కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటించారు. అయితే ఈ ఏడాది విడుదల కానున్న పాన్ ఇండియా సినిమాల్లో ప్రభాస్ నటించినవే 3 సినిమాలు బరిలో ఉన్నాయి. వీటన్నింటిపైన అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ కొత్త సంవత్సరంలో అల్లు అర్జున్ పాన్ వరల్డ్ ని ఢీకొట్టే మరో స్టార్ పుష్ప 2తో రికార్డును బ్రేక్ చేస్తారని భావిస్తున్నారు. ఆ మేరకు సుకుమార్ కంటెంట్ ని ఎన్లార్జ్ చేయడంపై ఆసక్తికర చర్చ సాగుతుంది. మణిరత్నం పొన్నియన్ సెల్వన్ 2తో పలువురు తమిళ అగ్ర హీరోలు నటిస్తున్న విషయం తెలిసిందే.